ఆంధ్రుల రాజధాని. తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేసి 13 జిల్లాలకి రాజధానిగా అమరావతిని ప్రకటించి ఆ అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, మేము కూడా రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తాం. 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం అని చెప్పి కూడా మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలో వచ్చినా కానీ అమరావతిని రాజధానిగా ఉంచుతామని చెప్పి కూడా ప్రకటించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, దీంట్లో మార్పే ఉండదని కూడా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టాన్ రాజ్యంగా మాట మార్చి సభ్య సమాజం తల దించుకునేటట్లుగా రాజధానికి కులాన్ని అంటగట్టి, రాజధానికి పార్టీని అంటగట్టి, ఇష్ట మహిళలను కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 600 రోజులు పైగా నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్షల్లో కూర్చున్న మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టారు వైసీపీ సోషల్ మీడియాలో. ఈరోజు న్యాయస్థానంలో న్యాయం జరగాల, దేవస్థానంలో భగవంతుడి ఆశీస్సులతోని అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి వేల మంది రైతులు న్యాయస్థానం హైకోర్టు పర్మిషన్ తీసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు, అడ్డుకుంటారు. ఎవరిచ్చారు మీకు మీకు హక్కును అడుగుతా ఉన్నారు. మీదేమన్నా కంటిన్యూగా ఉండే ప్రభుత్వం అనుకుంటారా? మీరు రాష్ట్రంలో అహంకారంతో కొవ్వెక్కి తలకెక్కి మీ ఇష్టాన్ రాజ్యంగా ప్రవర్తిస్తే ఈరోజు ఏమైంది? రైతుల నిరాహార దీక్ష, రైతుల దీక్ష ఈరోజు సఫలీకృతం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావచ్చు, న్యాయస్థానంలో కూడా తప్పకుండా న్యాయం జరుగుతూనే కారణం కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ పని అసలు మొదటనే చేయొచ్చు కదా, మీకు గౌరవం దక్కేది కదా. ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. అది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంటుంది, కానీ ఇక్కడ రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. దేశంలో అడిగిపోయినా ప్రపంచంలో అడిగిపోయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి. ఇష్టాన్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వం నాశనం చేసి భ్రష్టు పట్టించి 600,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి కనీసం రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేదు, అరాచకత్వం దోషేశారు రాష్ట్రాన్ని మొత్తం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి, ప్రతిపక్ష నాయకులపై దాడి, నిండు సభలో గౌరవ సభలో కల్పించినట్లుగా నిన్న మేడం భువనేశ్వర్ గారి మీద అవాకులు చవాకులు పేల్టం అంటే మీరు ఏ స్థాయికి పోతున్నారు, ఏ స్థాయిలో మీరు రాజకీయాలు చేయదలుచుకుంటున్నారు, ఈ తరహా రాజకీయాలు చేసి మీరు ఏం సాధించదలుచుకుంటున్నారో చెప్పాలా? నేను రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల మీకు భవిష్యత్తులో మంచిదా చెడుదా అని మీరు ఆలోచించుకోండి. ఈ విధమైన రాజకీయం ఏ పార్టీలో అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈ తరహా వ్యవహారం లేదు. వ్యాపారాల జోలికి రావటం, కులాల జోలికి రావటం, అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా గతంలో లేవు. ఎన్నికలు వస్తే ఎవరు పార్టీ కాల్ చేసుకునే వాళ్ళు, ఎవరు గెలిస్తే ప్రజాస్వామ్యం వాళ్ళు గెలిచేవాళ్ళు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు చేయడానికి వీల్లేదు, ఓటు చేయడానికి వీల్లేదు, గెలవడానికి వీల్లేదు, ప్రతిదానికి పోలీసుని అడ్డు పెట్టుకుంటారు. నిన్న ప్రకాశం జిల్లాలో ఒక కానిస్టేబుల్ మగోళ్ళలాగా
రాజీనామా చేశారు. కడపలో ఒక మహిళ ఆమె రాజీనామా చేసింది ప్రభుత్వ చంద్రబాబు గారి కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలకి నిరసన కాదు. మీలో కూడా చైతన్యం రావాలి. రాష్ట్రంలో పోలీసుల కానీ అన్ని డిపార్ట్మెంట్లలో మీకు కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, మనస్సాక్షి ఉంది మీకు కూడా. మీలలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చెడ్డ వాళ్ళ వల్లే ఈ విధమైన పరిస్థితి మనకి రాష్ట్రంలో దాపరిస్తుంది.